మామా వెల్కమ్ బ్యాక్ తెలుగు మూవీ లవర్స్ యూట్యూబ్ ఛానల్. లేటెస్ట్ మూవీస్ ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ కంటెంట్ ఓటీటీ అప్డేట్స్ ఉంటే మన ఛానల్లో సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బిల్ సిమ్ని యాక్టివేట్ చేసుకోండి. ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోతే ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఈరోజు నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఇస్మార్ట్ మోనా యూట్యూబ్ ఛానల్లో 4 వీడియోస్ అప్లోడ్ చేసామమ్మా. సో తమిళసివే ఈ 4 వీడియోస్ని ఎవరైనా చూడడం వల్ల అయితే సో వెంటనే చూసేది. అండ్ ఇప్పుడు కంటెంట్ వచ్చేద్దాం. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ ఫిలిం డ్రైవర్ జమున 2 డేస్ బ్యాక్ మనకు ఆహా ఓటీటీలో కూడా తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమింగ్ అయింది. అండ్ దానికి ముందు వారం మనకు తమిళ్లో స్ట్రీమింగ్ అయింది. సో మొత్తానికి అయితే తెలుగు తమిళ 2 లాంగ్వేజెస్లో మనకు ఆహా ఓటీటీలో అవైలబుల్ ఉంది. ఇప్పుడు మనం స్టోరీలో అయితే వెళ్ళిపోదాం. ఒక 3 వ్యక్తులు కారులో కత్తులు పెట్టుకొని ఒక వ్యక్తిని, ఒక ఎక్స్ఎంఎల్ఏని చంపడానికి రెడీగా ఉంటారు, కానీ ఆ ప్లేస్కి వెళ్ళాలా. ఈ ప్రాసెస్లో ఆ కారులో ప్రయాణిస్తున్న ఒక 2 వ్యక్తులు గొడవ పడుతుంటారు. ఈ ప్రాసెస్లో ఈ కారు ఒక బస్టాండ్ గుద్ది కారు డ్యామేజ్ అయిపోతుంది. ఇక ఆ 3 వ్యక్తులు ఉన్న ఒక వ్యక్తికి ఒక ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్లో కార్ బుక్ చేస్తారన్నమాట, క్యాబు. ఆ క్యాబ్ ఎవరిదో కదా మన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. ఇక ఆ ప్లేస్కి వచ్చి ఆ 3 పికప్ చేసుకుంటుంది. కాసేపు అయిన తర్వాత ఈ 3 మంచోళ్ళు కాదు, వీళ్ళు రౌడీలు. వీళ్ళు ఎవరినో వేసేయడానికి రెడీగా ఉన్నారు, కాబట్టి వీళ్ళ దగ్గర మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలని హీరోయిన్ మనసులో అనుకుంటుంది. ఈ లోపల సడన్గా పోలీసులు ఫోన్ చేసి హీరోయిన్కి డైరెక్ట్గా ఫోన్ చేస్తారన్నమాట, ఈ విధంగా మీ కారులో ఒక 3 వ్యక్తులు ఉన్నారు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండు, వాళ్ళు ఇప్పుడు ఎక్కడ పోతున్నారు నాకు ఇంటిమేషన్ ఇవ్వు అని పోలీసు చెప్తుంటాడు. సడన్ హీరోయిన్ లౌడ్ స్పీకర్ పెట్టేస్తుంది. ఈ విషయం వాళ్ళు తెలిసి ఏ నువ్వేం చెప్పావు ఆ పోలీసు వాడికి, నీవు బ్రతకడం లేదా అని కొంచెం వార్నింగ్ ఇస్తారన్నమాట. ఇక నుంచి నువ్వు మేము ఏం చెప్తా నువ్వు అది చేయాలా, ఎక్స్ట్రా చేస్తే నువ్వు చంపేస్తానని ఆ 3 భయపెట్టించేస్తారన్నమాట మన హీరోయిన్ని. కాబట్టి ఇంకా వాళ్ళ 3 ఏం చెప్తే హీరోయిన్ అది వినాలా. కాబట్టి ఆ ప్లేస్ని ఇంకా టార్గెట్ ఆ ప్లేస్కి వెళ్ళాలి వాళ్ళు చెప్పిన టైంకి. సో ఇక ఈ పోలీసులు ఆ 3 చేసి పట్టుకున్నారా, మన హీరోయిన్ ఆ 3 నుంచి ఎలానే తప్పించుకొని వచ్చింది అనేది ఇక సినిమా స్టోరీ అనమాట. ఇంకా చాలా స్టోరీ ఉంది. ఒక ఎక్స్ఎంఎల్ఏని ఈ 3 ఎందుకు చంపాల్సి వచ్చింది, సో దీనికి లింక్ ఏంటి, ఈ హీరోయిన్ ఆ క్యాబ్ డ్రైవర్లో ఆ 3 ఎందుకు ఎక్కించుకోవాల్సి వచ్చింది, ఏంటి దీని కథ, ఇది ఒక రివెంజ్ డ్రామా అని నాకు క్లైమాక్స్లో తెలిసింది మామ. అంతవరకు ఏంద్రా ఒక ఎక్స్ఎంఎల్ని చంపడానికి ఏంటి ఇంత ప్రాసెస్, ఏదో చిన్న ల్యాగ్ అయితే ఉంది అనుకున్నా. ఆ తర్వాత తెలిసి లాస్ట్ ఒక 40 మినిట్స్ మాత్రం సినిమా అయితే క్రాక్ మామ. నిజంగా చెప్తున్నా బెస్ట్ థ్రిల్లర్ ఫిలిం అండ్ మంచి రివెంజ్ డ్రామా మూవీ అనమాట. అండ్ అది మీ సినిమా చూడండి. సో ఓవరాల్ డీసెంట్, ఎలాంటి వల్గరైటీ అయితే లేదు సినిమాలో, అండ్ చక్కగా ఫ్యామిలీతో చూడదగ్గ మూవీ. సో డీసెంట్ హిట్ మూవీ ఇది. ఇలాంటి చిన్న సినిమాల్ని హైప్ తీసుకురావడం లేదు. సినిమాలో కంటెంట్ బాగుంది, ఫ్యామిలీ బాండింగ్ కానీ, ఎమోషన్స్ కానీ, స్టోరీ పరంగా, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఒకటి యాక్టింగ్ పర్ఫార్మెన్స్, ప్రతి ఒక్కటి సూపర్గా ఉంది. సో ఇలాంటి సినిమాని థియేటర్ రిలీజ్ అయిన మొదటి రోజుకి 50 స్టాక్ డిసైడ్ చేసి ఎట్టమ్మా. అంతెందుకు మొన్న లాస్ట్ మంత్ రిలీజ్ అయిన తెలుగు మూవీ రణస్థలి మూవీని హైప్ తీసుకురాలేదు. సో అది సెకండ్ హాఫ్ ది సినిమా వేరే లెవెల్లో ఉంటుంది. సో అలాంటి మూవీని కూడా టాక్ యావరేజ్ మాత్రమే, అది కూడా సూపర్ డూపర్ హిట్ మూవీ, అలాంటి మూవీని హైప్ క్రియేట్ తీసుకురాలేదు. చిన్న సినిమాలకి ఎప్పుడు ఉండదు అనమాట, విలువ ఉండదు. పెద్ద సినిమాలు బ్లాక్ బస్టరా, బ్లాక్ బస్టర్, ఫ్లాఫా, ఫ్లాఫ్. కానీ చిన్న సినిమాలు ఎప్పుడు యావరేజే, అది సూపర్ హిట్ అవు, బ్లాక్ బస్టర్ అవు, ఎప్పుడు 1% అంతే, మిగతా అంతా ఆ సినిమాలు ఎప్పుడు వచ్చాయి ఎప్పుడు పోయాయని తెలియదు. సో ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాల్ని అప్రోచ్ మనం ఎంకరేజ్ చేస్తే మంచి మంచి టాలెంట్ అనేది బయట వస్తుంది. మా మొత్తానికి ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5 out of 3.5. సో మంచి ఎంగేజింగ్, నాకైతే బాగా సాటిస్ఫాక్షన్ అయ్యాయన్నమాట. సినిమా అయితే చాలా బాగుంది. సో మీరైతే ఎవరైనా చూడడం వల్ల అయితే ఈ సినిమా అయితే చూసండి, చాలా బాగుంది. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అద్దరిపోయింది అండ్ డిసెంట్ హిట్ మూవీ. సినిమాలో ఒక సాంగ్ కూడా లేదు. సో మొత్తం అయితే ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. సో ఎక్స్క్లూజివ్ రివ్యూ వీడియో మీకు నచ్చిన ఉంటుంది సార్ లైక్ చేయండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరిని ప్లీజ్ సార్. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటా, బాయ్.